నిన్న మా న్యూ జెర్సీ ట్రిప్ కొంచెం అయింది కదా, బాలాజీ టెంపుల్ అండ్ బాబ్స్ టెంపుల్ విజిట్ చేసి వచ్చేసాము. చాలా బాగా మా ట్రిప్ అంతా నిన్న, కానీ చాలా టైం పట్టేసింది. బాబ్స్ టెంపుల్లో అంత టైం పడుతుంది అనుకోలేదు. సో నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయాం అండ్ ఇంటికి వచ్చాక నేను నా ఫ్రెండ్ కలిసి మా హస్బెండ్స్ ఇద్దరికి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసాము పిల్లలతో. సో అట్లా గడిచిపోయింది టైం, చాలా బాగా నిన్న. సో రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేచి ఇప్పుడు నయగరకి బయలుదేరాం మేము. సో ఇక్కడ ఇంటి నుండి మా జర్నీ వచ్చేసి 6.5 to 7 hours డ్రైవ్ ఉంది నయగరకి. ఇంకే న్యూయార్క్ నుంచి కూడా అంతే, ఆల్మోస్ట్ 6 to 7 hours డ్రైవ్ ఉంటుంది. సో అక్కడ కార్ తీసుకుని పొద్దున్నొచ్చి కార్ తీసుకుని ఇప్పుడే బయలుదేరాం నయగరకి. ఇక్కడ రెంటల్ కార్స్ దొరుకుతాయి అన్నమాట. పర్ డే వచ్చేసి $50-$60 అది ప్రైజ్ని బట్టి ఉంటుంది. సో రెంటల్ కార్ ఒకటి తీసుకుని బయలుదేరాం ఇప్పుడే. హ్యాపీగా కంఫర్ట్గా ఇప్పుడే లగేజ్ ఒక బ్యాగ్లో సర్దుకుని స్టార్ట్ అయ్యాము. ఈ 7 hours డ్రైవ్లో మెల్లగా తింటూ రిలాక్స్ అవుతూ వెళ్తాము. స్పీడ్ లిమిట్స్ అయితే తక్కువే, సో హ్యాపీగా వెళ్ళచ్చు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అంటే రేపు మార్నింగ్ స్పెండ్ చేసి రేపు రిటర్న్ అయిపోతాం అన్నమాట నయగారాలో. చాలా ఎక్సైటెడ్గా ఉంది మాకైతే నయగారకి వెళ్తున్నామని. అక్కడ ఎట్లా జరుగుతుందో చూద్దాం ఈ ట్రిప్. మధ్య మధ్యలో వీడియోస్ క్లిప్స్ తీస్తుంటాను, ఇక్కడికి వెళ్ళాక కూడా కంటిన్యూ చేస్తాను వీడియో. అవతారాలు చూస్తే అర్థమై ఉంటాయి కదా, మేము బాత్ కూడా చేయలేదండి. ఎలాగో అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వాలి కదా అని పొద్దున్న లేచి జస్ట్ బ్రష్ చేసుకుని బయలుదేరిపోయాము అనమాట ఫ్రెష్ అయ్యి. సో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, చాలా సీనిక్ ప్లేసెస్ అనమాట. కొండలు ప్రశాంతంగా అటు ఇటు చెట్లతో, రోడ్డు అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని కొన్ని సిటీస్ తగిలాయి అంతే. మేమైతే తినడానికి KFC లాగాము, మా పాప KFC కావాలందని. తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. దగ్గరికి వచ్చేసాం నయగర దగ్గరికి. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటితే ఇదంతా నయగర అన్నమాట. మేము హోటల్ షెరటన్లో బుక్ చేసుకున్నాము. మా హస్బెండ్ అక్కడ చెక్ఇన్ లైన్లో నుంచుంటే ఇక్కడ మా పాప ఫ్రీ డ్రింక్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఆ పనిలో ఉంది, మంచిగా వాటర్ మెలోన్ డ్రింక్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ఉందన్నమాట. సో లిఫ్ట్ తీసుకుని మా ఫ్లోర్కి వెళ్ళాము. జనరల్గా ఫాల్ వ్యూస్ మనకు ఉండవండి, కెనడా సైడ్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏ హోటల్ తీసుకున్నా ఫాల్ వ్యూ అయితే ఉండదు, దగ్గరలో ఉంటుంది. ఈ రూమ్ అయితే కొంచెం నీట్గానే అనిపించింది, బాగానే ఉంది. అంత గొప్పగా లేదు కానీ పర్లేదు, ప్రైస్కి బడ్జెట్కి అయితే బాగానే ఉంది. విండో నుంచి చూస్తే ఫాల్స్ మిస్ట్ లాగా కనిపిస్తుంది అన్నమాట. మనకి న్యూయార్క్ సైడ్ నుంచి ఫాల్ కంప్లీట్ వ్యూ ఉండదు, దగ్గరికి వెళ్ళి చూడాలి. కెనడా సైడ్ నుంచి అయితే వ్యూ ఉంటుంది, అంగా మబ్బులో కనబడుతుంది చూసారా, అదంతా నయగరా ఫాల్స్ మిస్ట్ అన్నమాట. ఆ ఫాల్ నుంచి వచ్చే పొగ మంచు లాంటిది భలే కనిపించింది ఇక్కడ నుండి. సో రూమ్కి వచ్చేసామండి, ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇప్పుడే రెడీ అయ్యాము. మాకు 5:30 క్లోజ్ అండ్ అబ్జర్వేషన్ డెక్. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఈరోజు డ్రై రైడ్స్ చూసుకుని నయగరలో రేపు పొద్దున్న వెట్ రైడ్స్ అంటే మైడ్ ఆఫ్ ద మిస్ట్, కేవ్ ఆఫ్ ద విండ్స్కి బాగా తడిసిపోతాం, రెయిన్ కోట్స్ ఇస్తారు. సో రేపు వాటికి వెళ్దాము రేపు మార్నింగ్ అని చెప్పి ఈరోజు డ్రై రైడ్స్కి వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ ఫస్ట్ డ్రై రైడ్స్ చూసేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇప్పుడు అబ్జర్వేషన్ డెక్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో వెళ్ళి చూద్దాం పదండి. ఇదైతే తడవకుండా జస్ట్ డ్రై ప్లేసెస్ చూద్దామని స్టార్ట్ అయ్యాం కదా, ఈ దారంతా మొత్తం రెస్టారెంట్స్, ఫుడ్ షాప్స్ ఉన్నాయన్నమాట. మన ఇండియన్ ఫుడ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. అబ్జర్వేషన్ డెక్ టైమింగ్స్ మాకు రాంగ్గా తెలిసినాయండి. యాక్చువల్లీ 5:30 క్లోజ్ అయితే కాదు, అవి వింటర్ టైమింగ్స్ అంట. అవి తెలియక మేము ఎర్లీగా వచ్చేసాము. సో 8 వరకు అయితే ఉంటుంది, ఏ క్లోజ్ అయితే కాదు అవి. సో ఆరాంగా చూసుకున్నాం మేము, అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు ఇంకా చాలా టైం ఉంటుందని. సో స్టార్ట్ అయిందన్నమాట మా జర్నీ. ఫాల్స్ చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాము. నేను వీడియో తీసేటప్పుడు మైక్ అయితే పెట్టుకున్నాను, కానీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది సరిగ్గా పనిచేయలేదండి. సో నేను అది యూజ్ చేయలేదు, నేను మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే అక్కడ చెప్పినా సరే నేను మళ్ళీ రిపీట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట మ్యూట్ పెట్టి. ఇక్కడ మేము ఎంట్రీ నుంచి అబ్జర్వేషన్ డెక్కి వచ్చాము. ఇదంతా కూడా నయగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అంటారనమాట. దీనికి మనం మనీ ఏం పే చేయక్కర్లేదు, మొత్తం ఫ్రీ. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు, నైట్ అంతా కూడా ఉండొచ్చు. ఇగో కనిపిస్తుంది చూసారా రివర్ లాగా, అదేనన్నమాట నయగరా ఫాల్స్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది దగ్గర నుండి చూస్తే. మనకి మనం న్యూయార్క్ సైడ్ వెళ్ళాం కాబట్టి ఫాల్స్ సైడ్ ఉంటాము.
ఆపోజిట్ సైడ్ వెళ్తే కెనడా సైడ్ నుంచి అయితే ఫాల్స్ ఎదురుగా కనబడతాయి అన్నమాట. ఫాల్స్ వచ్చి న్యూయార్క్ సైడే ఉంటాయి. కెనడా సైడ్ వెళ్ళాలంటే వీసా కావాలి. సో మనం కెనడా సైడ్ వెళ్ళట్లేదు, ఓన్లీ న్యూయార్క్ సైడ్ నుంచే చూస్తున్నాము. సో ఇక్కడ యాక్టివిటీస్ ఏంటంటే మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ కేవ్ ఆఫ్ ద విండ్స్ ఫేమస్ అన్నమాట. కెనడా సైడ్ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి, కానీ మన యాక్టివిటీస్ ఉన్నవి రెండే అయినా సరే అవి చాలా ఇంటరాక్టివ్గా బాగుంటాయి. ఫాల్స్లో తడవచ్చు, వాళ్ళకైతే అంత తడిచేదానికి ఉండదన్నమాట. ఇక్కడ నుంచి ఫాల్స్ వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. సో అక్కడ కనిపించింది చూసారా, టవర్ లాగా ఉంది, అదే అబ్జర్వేషన్ డెక్ అన్నమాట. మనం వెళ్ళాలి అక్కడికే. ఇవి అమెరికన్ ఫాల్స్ అంటారు వీటిని. అంగో కెనడా సైడ్ చూసారా రెడ్ కలర్ రెయిన్ కోట్స్లో, అది కెనడా సైడ్ అన్నమాట. అదంతా ఆ టవర్లా కనిపిస్తుంది, బల్బ్ లాగా పైన, దాన్ని స్కైలాన్ టవర్ అంటారు. వాళ్ళకి అది కూడా అబ్జర్వేషన్ డెక్ లాగా కెనడా సైడ్ వాళ్ళు ఎక్కచ్చు అన్నమాట. మన అబ్జర్వేషన్ డెక్ అయితే ఇది, చిన్న టవర్లా కనిపించింది చూసారా అది. ఇక్కడ ఎంట్రీ అన్నమాట, టికెట్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఎంట్రీ తీసుకుని వెళ్ళాం. దీనికి పెద్ద ప్రైస్ కాదండి, $1 ఎంట్రీ. దీనికి కాస్ట్ కాదు. మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎంట్రీ కూడా ఇటేన్ అన్నమాట. సో రెండింటికి కూడా ఎంట్రీ ఇటే. కేవ్ ఆఫ్ ద విండ్స్కి వేరే ఎంట్రీ ఉంది. మేము ఎంట్రీ నుండి వెళ్ళి అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళాము. అబ్జర్వేషన్ డెక్ అయితే రీచ్ అయిపోయామండి. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఆపోజిట్ సైడ్ మనకి రివర్కి అటుపక్కన ఉన్నది మొత్తం కెనడా అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే చూసారా కనిపిస్తున్నాయి రెండు రకాల ఫాల్స్ కింద. నాకైతే ముందు తెలియదండి, నయాగరా వెళ్తున్నామనగానే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. నయాగరా అంటే ఒకటి కాదన్నమాట, 2-3 ఫాల్స్ యాక్చువల్లీ 3 పేర్ల కింద విభజన చేస్తారు. మెయిన్ అయితే 2 ఫాల్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇవి అమెరికన్ ఫాల్స్. ఇక్కడ కొంచెం లోపలకి ఉంది చూసారా, అదైతే హార్స్ షూ ఫాల్స్ అంటారన్నమాట. సో రెండు పార్ట్స్ కింద డివైడ్ చేశారు రెండిటికి. అమెరికాకి కెనడాకి మధ్యలో ఉండే రివర్లో, నయాగరా రివర్లో ఈ ఫాల్స్ ఉంటాయన్నమాట. సో అమెరికా వాళ్ళు కెనడా వాళ్ళు దీన్ని ఈక్వల్గా పంచుకున్నారు. దీని ఎలక్ట్రిసిటీ ఏంటి, రివర్ని ఏంటి, సగం సగం పంచుకుని వాడుకుంటున్నారన్నమాట. సో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మేము మండే వెళ్ళాము, ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ నుంచే చూస్తే వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ దగ్గరగా ఉంది, ఇది అమెరికన్ ఫాల్స్ అన్నమాట. కొంచెం దూరంగా ఉంది చూసారా, అది హార్స్ షూ ఫాల్స్ అంటారు వాటిని. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అయితే మన న్యూయార్క్ అండ్ కెనడా ఇద్దరికీ ఉంటుంది. మన న్యూయార్క్ వాళ్ళేమో బ్లూ రెయిన్ కోట్స్లో వెళ్తారు, కెనడా వాళ్ళేమో రెడ్ రెయిన్ కోట్స్లో రెయిన్ కోట్స్లో వెళ్తారనమాట. వాటిని ఏదో అంటారు, పోర్స్ ఓ సంథింగ్, ఐ ఫర్గాట్ ఇట్. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి కంపల్సరీ వెళ్ళాలి ఇక్కడికి వస్తే. మధ్యలో మనుషులు కనిపిస్తున్నారు చూసారా, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. దాన్ని గోట్ ఐలాండ్ అంటారు. అటు చిన్నగా ఇంకో ఫాల్ ఉంది చూసారా, అదే బ్రైడల్ వేల్ ఫాల్స్ అనమాట. దాని కిందనే కేవ్ ఆఫ్ ద విండ్స్ ఉంటుంది, కిందకి వెళ్ళొచ్చు అనమాట. ఇంత పెద్ద ఫాల్లో వెళ్తే ఇంకేం ఉండదు కదా. సో ఆ చిన్న పాయలా వేరేలా పడుతుంది చూసారా ఫాల్, అక్కడ కింద పెడతారనమాట కేవ్ ఆఫ్ ద విండ్స్. సో అక్కడ తడిచినా బాగుంటుంది. ఇది బ్లూ రెయిన్ కోట్స్ మన వాళ్ళమన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుందండి వ్యూ అంతా చాలా క్లియర్గా, చాలా చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చి మేము ఆ గోట్ ఐలాండ్, ఇప్పుడు మనుషులు కనిపించారు చూసారా, అక్కడికి వెళ్తాము. సో అబ్జర్వేషన్ డెక్ అంతా ఫుల్ మనుషులతో నిండిపోయి బిజీగా ఉంది. ఇక్కడ ఎంట్రీ ఇటే అని చెప్పాను కదా మేడ్ ఆఫ్ ద మిస్ట్ మీకు. సో ఇక్కడ నుంచి లిఫ్ట్లో కిందకి వెళ్తే మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఉందన్నమాట. అబ్జర్వేషన్ డెక్కి వచ్చాక అది చూసి కిందకి లిఫ్ట్లో వెళ్తే అక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఉంటుంది మీకు. సో దీని పేరు రెయిన్బో బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది చూసారా. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలంటే మనకి వీసా కంపల్సరీ ఉండాలి. సో ఇది కెనడాకి అమెరికాకి మధ్యలో ఉండే బ్రిడ్జ్ అన్నమాట. సో ఈ బ్రిడ్జ్కి కంపల్సరీ వీసా ఉండాలి మనం ఎక్కాలంటే. హాఫ్ దూరం అయితే వెళ్ళొచ్చు, కానీ ఇంక అంతకంటే వెళ్ళలేము. సో అది మేము వ్యూ చూడడం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చాక గిఫ్ట్ షాప్ ఉంది యాజ్ యూజువల్. కావాలంటే మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటే తీసుకున్నాము, ఇంకంతకంటే ఏం తీసుకోలేదు. అంత కొనేసేవి అయితే లేవు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నామంతే. ఇవి తీసుకుని బయటకు వచ్చాక మేము నెక్స్ట్ గోట్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. అబ్జర్వేషన్ డెక్ చూసారా, సగం కూలిపోయిన బ్రిడ్జ్లా ఉంది, అదేనన్నమాట మన అబ్జర్వేషన్ టవరు.
సో అక్కడి నుంచి చూసాం మనం ఇందాక. కిందకు వచ్చాక కూడా దగ్గరికి వెళ్ళి చూసాము. ఇది పొగమంచులా భలే పైకి వస్తూ భలే బాగుంది. ఇది దగ్గర నుండి వ్యూ అన్నమాట. మనం న్యూయార్క్ వాళ్ళం చూసారా ఎంత దగ్గరకున్నామో ఫాల్స్కి. కెనడా సైడ్ వాళ్ళకి ఆ అవకాశం ఉండదు, వాళ్ళు ఆపోజిట్ సైడ్ నుంచి కనిపిస్తుంది కానీ ఇంత ఫాల్కి ఇంత దగ్గరగా వెళ్ళలేమన్నమాట. సో ఇక్కడి నుంచి మనకి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది న్యూయార్క్ సైడ్ వాళ్ళకి. రెండిటికి రెండు బెనిఫిట్స్, మై ప్లస్లు మైనస్లు ఉన్నాయి. కానీ ఎలా కావాలంటే అలా వెళ్ళాలి. కెనడా సైడ్ నుంచి కూడా చూడొచ్చు కావాలంటే. ఇదంతా నయాగరా రివర్ అన్నమాట. కాసేపటి అంతా వాక్ చేసుకుంటూ తిరిగాం మేము. గోట్ ఐలాండ్కి వెళ్ళే ముందు కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నామండి, మీకు చూపించాను కదా టవర్ నుంచి. ఇప్పుడు అక్కడికి వెళ్తామన్నమాట. ఈ షాపింగ్ అయితే బాగుంది. క్యాప్స్ అని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని చాలా బాగున్నాయి, కొన్ని తీసుకున్నాం మేము. మీకు ఇందాక చెప్పాను కదా రెండు రకాల ఫాల్స్ అని. సో అమెరికా ఫాల్స్కి కెనడా ఫాల్స్ అంటే హార్స్ షూ ఫాల్స్కి మధ్యలో ఒక చిన్న ఐలాండ్లో ఉంటుందండి, అక్కడికి వెళ్తున్నాము. సో మనం ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే రివర్ మధ్యలోంచే వెళ్ళాలి కదా, కాబట్టి ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలన్నమాట. ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పక్క నుంచి హార్స్ షూ ఫాల్స్, ఇంకో పక్క నుండి అమెరికా ఫాల్స్ రెండూ కనబడతాయి అన్నమాట. రెండింటికి మధ్యలోకి వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు మేమైతే పార్కింగ్లో పెట్టామండి. పార్కింగ్లో కార్ పెట్టేసి పార్కింగ్కి ఎంతో కదా $10 అలా తీసుకుంటున్నాడు. ఇక్కడ పార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాము. ఇందాక అమెరికా ఫాల్స్ చాలా దగ్గర నుండి చూసాం కదా, ఇప్పుడు ఈ హార్స్ షూ ఫాల్స్ చాలా దగ్గర నుంచి కనబడతాయన్నమాట. ఇవి చూసారా పైనుంచి ఎంత బాగుందో వ్యూ. దీనికి హార్స్ షూ ఫాల్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది హార్స్ షూ షేప్లో ఉంటుంది అన్నమాట, అంటే హాఫ్ సర్కిల్గా రౌండ్గా ఉంటుంది. సో దీనికి పేరు అలా పెట్టారు. ఈ రివర్ పైనుంచి ఎంత బాగా ఫ్లో అవుతుందో చూసారా. మనకి మనం ఇటు నుంచి చూస్తే ఎంత బాగుందో. మనకేమో దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కెనడా వాళ్ళకేమో ఆపోజిట్ నుంచి చూసే అవకాశం మాత్రమే ఉంటుంది. చెప్పాను కదా మీకు, కాదంటే అక్కడికి యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ స్కై లైన్ అని, లైక్ ఇంక్లైన్ రైల్ అని చిన్న చిన్నవి బాగుంటాయి. మేడ్ ఆఫ్ ద మిస్ చూసారా ఎంత దగ్గరికి తీసుకెళ్తున్నాడో బోట్, అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. మేము ఆ నెక్స్ట్ డే వెళ్ళాం మేడ్ ఆఫ్ ద మిస్ట్కి. ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను. ఇంకా ఈ నయాగరా అందం కెమెరాలో బంధించడం అయితే అసలు ఎవరి వల్ల కాదు, దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుందో. సో అక్కడ కనిపిస్తుంది చూసారా, అవి అమెరికన్ ఫాల్స్ అన్నమాట. ఇవి చూసారా ఈ బస్సెస్, మనం ఇక్కడ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ బస్సెస్లో హాప్ ఆన్ హాప్ ఆఫ్ లాగా ఎక్కడ కావాలంటే అక్కడ దిగి ఎక్కచ్చు అనమాట. టూర్ బస్సెస్ లాగా తిప్పేస్తాడు, వాటికి ప్యాకేజ్ తీసుకోవాలి. అవి పెద్ద రేట్ కాదు కానీ మన కంఫర్ట్ని బట్టి మనం నడిచేద్దాం అన్నట్టు కార్లో తిరిగేసాం మేము. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే స్లోగా మధ్యలో కెనడా ఫాల్స్ నుంచి నడుచుకుంటూ వెళ్తే అమెరికన్ ఫాల్స్ సైడ్ కొంచెం వెళ్ళామన్నమాట. నేను మీకు కెనడా ఫాల్స్ అని చెప్పినాను చూసారా, హార్స్ షూ ఫాల్స్నే కెనడియన్ సైడ్ ఫాల్స్ అని కూడా అంటారు. సో నేను రెండిట్లో ఏది వాడినా కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, కెనడియన్ ఫాల్స్ అన్న హార్స్ షూ ఫాల్స్ అన్న ఒకటే. ఇప్పుడు మనం వెళ్ళేది అమెరికన్ ఫాల్స్ అన్నమాట. చూసారా ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో. దీనికి పక్కనే చిన్నగా ఒక సెపరేషన్లా ఉంది చూసారా, అది బ్రైడల్ ఫాల్స్ అని చెప్పాను చూసారా మీకు, బ్రైడల్ వేల్ ఫాల్స్ అన్నమాట. అవి మీకు ఇంకా క్లియర్గా దగ్గరికి వెళ్ళే కొద్దీ కనిపిస్తుంది. మీకు ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఎప్పుడైనా నయాగరా వెళ్ళిన ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇస్తే అని అందరికీ యూజ్ అవుతుందని నేను మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. సరిగ్గా సన్సెట్ టైంలో వెళ్ళాం కదండి, చూసారా ఎంత బాగుందో వెదర్, ప్రశాంతంగా ఉంది. సమ్మర్ కదా కొంచెం వేడైతే ఉంది కానీ సన్సెట్ టైం కాబట్టి కొంచెం బాగుంది. అక్కడ ఇందాక అబ్జర్వేషన్ డెక్ నుంచి చూసినప్పుడు మనుషులు కనిపించారు చూసారా మనకి చిన్నగా. సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదే ఆ ఐలాండ్ ప్లేస్లోనే ఉన్నామన్నమాట. చూసారా ఆ బ్రైడల్ వేల్ ఫాల్స్ చిన్న పాయలా పక్కన ఉంటుందని చెప్పాను కదా, అటు పక్కన బ్రైడల్ వేల్ ఫాల్స్, ఇటు పక్కన అమెరికన్ మెయిన్ ఫాల్స్ అన్నమాట. రెండిటికి మధ్యలో ఉన్నాము. మీకు కేవ్ ఆఫ్ ద విండ్స్ చెప్పాను కదా బ్రైడల్ వేల్ ఫాల్స్ కింద ఉంటుందని. సో అవేనన్నమాట, కింద రెయిన్ కోట్స్లో ఎల్లో రెయిన్ కోట్స్లో ఉన్నారు చూసారా, అదనమాట. మేము నెక్స్ట్ డే వెళ్ళాము అక్కడికి. చాలా అంటే చాలా బాగుంటుంది, అది మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట నయాగరాకి వచ్చాక. అందరూ మార్నింగ్ వెళ్తే బాగుంటుందని తెలిసి మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాము, మార్నింగ్ ఫ్రెష్గా వెళ్తే బాగుంటుంది కదా.
సో మేము ఆ వ్యూస్ అన్నీ చూసేసిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చామండి. కార్ ఇక్కడే పెట్టాము, ఇదే కేవ్ ఆఫ్ ద విన్స్ ఎంట్రీ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికే రావాలి కదా అని డిసైడ్ అయ్యాము మేము. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే లోపలికి సరిపోతుంది, సో మనకి పార్కింగ్ అది ఐడియా ఉంటుంది కదా అని చూసుకున్నాము. కాసేపు అక్కడక్కడే నయాగరా స్టేట్ పార్క్లోనే తిరిగేసి నైట్ వ్యూ కోసం వెయిట్ చేసామన్నమాట. నైట్ వ్యూ వచ్చిన తర్వాత నాకు డే వ్యూ కంటే నైట్ వ్యూ చాలా చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగుందంటే ఆ ఫాల్స్ అందంగా తెల్లగా పడుతూ పైనుంచి లైట్స్ వేసి వాటి మీద వల్లే అందంగా అయితే కనిపించింది ఫాల్స్. ఎంతమంది క్రౌడ్ అయిపోయారంటే చాలా జనం పెరిగిపోయారు. మామూలుగా అయితే అబ్జర్వేషన్ డెక్ క్లోజ్ చేసేసాడు, కానీ నైట్ వ్యూ వచ్చిన తర్వాత అండ్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి కదా ఆ టైంకి మళ్ళీ ఓపెన్ చేశాడు అనమాట. సో జనాలు అయితే మళ్ళీ ఫుల్గా వచ్చేసారు. 10:00 ఎవ్రీడే నయాగరా దగ్గర ఫైర్ వర్క్స్ జరుగుతాయండి. ఒక 5 మినిట్స్ వేస్తాడు ఆ ఫైర్ వర్క్స్. ఆ ఫైర్ వర్క్స్ కోసం ఫుల్గా క్రౌడ్ అయితే ఉంటారు. ఇక్కడ కెనడా సైడే జరుగుతాయన్నమాట ఫైర్ వర్క్స్ కూడా. వ్యూ కూడా అటునుండే బాగుంటుంది కానీ, బట్ మనం చెప్పాను కదా వీసా లేదు, సో మనం నయాగరా సైడ్ నుంచే చూడాల్సింది. సో ఆ ఫైర్ వర్క్స్ కోసం ఆ నైట్ వ్యూ కోసం ఎంతలాగా క్రౌడ్ పేరుకుపోయారంటే అబ్జర్వేషన్ డెక్ అంతా నిండిపోయింది. మొత్తం నయాగరా అమెరికన్ ఫాల్స్ దగ్గర ఫాల్ పాయింట్ వ్యూ అంతా కూడా నిండిపోయారు జనాలతోటి. అందరూ ఫైర్ వర్క్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో చూసారు కదా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి. చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకైతే చూడడం ఇట్లాగా. నయాగరా అన్నది నాకు డ్రీమ్ అనమాట. అవి చూస్తే ఎంత ఆనందంగా అనిపించిందో, నా బకెట్ లిస్ట్లో ఒక ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాతో పాటు మీరు కూడా ఈ ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేసేయండి. రేపు మేము వెళ్ళిన కేవ్ ఆఫ్ ద విన్స్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ వీడియో నేను సెపరేట్గా చేశాను. సో ఈ రోజుకైతే ఇంతే వీడియో, చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.